కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిన్న మిర్యాలగూడలో ఒక మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్లో ఓ 20 లక్షలు ఖర్చు పెట్టి నన్ను మా భాస్కర్ రావు గారిని తిట్టడానికే సభ పెట్టినారు. సభ పూర్తిగా నా జపమే చేశారు. చాలా సంతోషం. ఎందుకనంటే ఈ జపాలు చేయడం అనేటువంటిది వాళ్ళు నన్ను తిట్టినా మాకు దీవెనలుగానే మేము భావిస్తాం. కాకపోతే ఏంటంటే నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ను ముంచింది, సోనియా గాంధీని ముంచింది ఎవరన్నా ఉన్నారంటే ముఖ్యమంత్రులు అవుతామని చెప్పుకునే 12-13 మంది నాయకులే. దీంతో చాలామంది డయాస్ మీద కూడా నేను నవ్వుకుంటారు. వీళ్ళంతా ముఖ్యమంత్రులే అయ్యే తెలంగాణలో కాంగ్రెస్ మునిగింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారనే దాంట్లో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. కేసీఆర్ గారే స్వయంగా చెప్పినారు, ఇంటికి పోయి ధన్యవాదాలు చెప్పినారు. దాంట్లో ఎవరికి ఏం భేదాభిప్రాయాలు లేవు. కాంగ్రెస్ను ముంచింది వీళ్ళే, మళ్ళీ మమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఏంది 10 రోజుల కింద వేస్ట్ ఫెలో అన్న ఆయన ఇక నిన్న కరచలనం చేసుకుంటున్నారు. మరి ఎప్పుడు బెస్ట్ ఫెలోస్ అయినారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా అది పార్టీలో అంతర్గత సమస్య లేదు, వాళ్ళది ఒక పార్ట్, దాంతోపాటు అంతర్గత సమస్యలు, అంతర్గత తగాదాలు. ఒక వాళ్ళిద్దరికి ఏమన్నా గోవర్ధన్ రెడ్డి రోజు జానాడి తిడతలేడా? అది మన జిల్లా కదా, జానాడిని నా కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కదా. గోవర్ధన్ రెడ్డి రోజు బ్రదర్స్ వర్సెస్ గోవర్ధన్ రెడ్డి తిట్టుకుంటలేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి 1600 కోట్ల ప్యాకేజ్ అవుపడతలేదు, 400 కోట్ల ప్యాకేజ్ మా చుట్టాలకు వచ్చిందని అర్థమవుతుంది. ఏమే